జగన్ పతనం మొదలైందనే విషయం ఐపాక్ టీమే ఇప్పటికే తేల్చి చెప్పేస్తుంది పట్టుమని పది మంది వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి వెళితే గొప్పని పీకే టీ జగన్ కు రిపోర్ట్ ఇచ్చేసిందట దీంతో సర్వశక్తులు ఒడ్డైన గెలిచి తీరాలని జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశాడట అందుకనే వైసీపీ నేతలు టీడీపీ జనసేన సానుభూతి పరుల ఓట్ల తొలగింపుపై దృష్టి సారించి ఆ పనిలో ఎమా బిజీగా తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఓట్ల తొలగింపు వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతోంది గ్రామాల్లో ఓట్ల తొలగింపుపై తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వివిధ జిల్లాల్లో ఓట్ల తొలగింపునకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంది తాజాగా గుంటూరు జిల్లాలో ఫామ్ సెవెన్ అడ్డు పెట్టుకుని వందల ఓట్లను జాబితా నుంచి తీసివేయించేందుకు వైసీపీ నేతలు దరఖాస్తు చేయడం ఆలస్యంగా గుంటూరు జిల్లాలో ఫార్మ్ సెవెన్ ద్వారా ఓట్లు తొలగించాలని ఎనిమిది వందల యాభై ఎనిమిది అప్లికేషన్స్ వచ్చాయి ఇందులో ఆరు వందల అరవై మూడు అప్లికేషన్లు అధికార వైసీపీ నేతలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఓటర్ల జాబితా మార్పులు చేర్పులపై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు ఇది ఒక్క గుంటూరు సమస్యే కాదు ఏపీలో ఏ మూల చూసినా వైసీపీ నేతలు చేస్తోన్న పని ఇదే మొన్ని మధ్య బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా సవరణలో జోక్యం చేసుకున్న నలుగురు పోలీసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు ఈసీ ఆదేశాల మేరకు వీళ్లందరినీ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సస్పెండ్ చేశారు ఎన్నికల విధుల్లో పాల్గొన్న మహిళా పోలీసులపై ఈ నలుగురు అధికారులు నిబంధనలకు విరుద్దంగా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది ఓట్ల తొలగింపు కోరుతూ వచ్చిన ఫామ్ సెవెన్ దరఖాస్తుల సమాచారాన్ని సేకరించి వీరంతా వైసీపీ నేతలకు చేరవేసినట్లు టీడీపీ గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేసింది ఈ సంఘటనతో వైసీపీ నేతలు అలర్ట్ అయ్యి తెర వెనుక వ్యవహారమంతా గుట్టు చప్పుడు కాకుండా చూసుకుంటున్నారని తెలుస్తోంది ఓట్ల తొలగింపు కోసం ఫామ్ సెవెన్ అప్లికేషన్స్ నింపాలంటూ వైసీపీ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు వస్తున్నాయని తెలుస్తోంది ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా తమ ఓటు ఉన్నదీ లేనిది తెలుసుకోవాలి ఓటు మన హక్కు ఇది మనకున్న ఏకైక ఆయుధం ఆ పార్శుపతాస్రాన్ని అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచి రాక్షస రాజ్యాన్ని తలపిస్తోన్న పాలకులపై ఎక్కుపెట్టాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి